హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతోమందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అంతకుముందు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఈ రోజులలో బయట హాస్పిటల్కి వెళ్ళాలంటే కంపల్సరీ చేతిలో అమౌంట్ పెట్టుకొనే వెళ్ళాల్సి ఉంటుంది. డబ్బు లేనిది ఏ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. చిన్న జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే చేతిలో డబ్బు లేనిది వెళ్ళలేరు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే హాస్పిటల్ వచ్చేసి మహేందర్ రెడ్డి హాస్పిటల్ అని చెప్పేసి చెవెల్లలో ఉంది. ఈ హాస్పిటల్లో 4 ఇయర్స్ నుంచి హాస్పిటల్ ఉంది. మీరు కనుక ఈ హాస్పిటల్లో వెళ్ళినట్లయితే మీకు ఉచితంగా వైద్యం అనేది ఉంటుంది. సో మీకు ఏమీ ప్రాబ్లం ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీకు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మీకు అందులోకి వెళ్తే ఫ్రీ అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఎవ్రీథింగ్ కూడా అంత ఫ్రీ ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు కాకుండా ఇంతకుముందు అయితే మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్తో పాటు మీకు ఇంకేమన్నా సర్జరీస్ కానీ డెలివరీస్ ఎవరికన్నా డెలివరీ నార్మల్ డెలివరీ కానీ సీసెక్షన్ డెలివరీ కానీ ఇంకేమన్నా చేయాలనుకున్నా కూడా అన్నీ ఫ్రీగా వాళ్ళు చేసేవాళ్ళు, ఫ్రీ ఫుడ్ కూడా ఉండేది. ఇప్పుడు అలా కాదు, కొంచెం లాక్డౌన్ తర్వాత వీళ్ళు చేంజ్ చేశారు. హాస్పిటల్ వెళ్తే వెళ్ళొచ్చు, మీరు వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు, మీరు డాక్టర్లో కన్సల్ట్ అవ్వచ్చు, మీ ప్రాబ్లం చెప్పొచ్చు, మీ ప్రాబ్లం హాస్పిటల్ ఏంటో డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో దానికి మీరు ఏమైతే డబ్బులు పే చేయాల్సిన లేదు. ఏమన్నా డాక్టర్ వెనక మెడిసిన్ రాస్తే ఆ మెడిసిన్ కూడా హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. ఇంతకుముందు మొత్తం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, అక్కడ ఏంటంటే డబ్బులు బయట రేట్ కంటే తక్కువగా ఇస్తారు హాస్పిటల్లో. అందులో టాబ్లెట్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో బయట 50 రూపాయలు ఉంటే అందులో 25 రూపాయలు ఉండడం అలా ఇలా ఉంటాయి. టాబ్లెట్స్ ఉన్నారు గైనకాలజిస్ట్లు అయితే మీకు చాలా ఓపికతోటి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఓపికతోటి చెప్తారు. మీ ప్రాబ్లం గురించి ఏమన్నా సజెషన్స్ ఇస్తారు. చాలా అంటే చాలా ఓపికతోటి రెగ్యులర్ చెకప్స్ అనేటివి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఎస్పెషల్లీ చాలా బెటర్ ఈ హాస్పిటల్. ఏంటంటే ఫ్రీగా చెకప్స్ అన్నమాట, మంత్లీ మంత్లీ వెళ్ళి ఫ్రీగా చెకప్స్ చేయించుకోవచ్చు. టాబ్లెట్స్ ఎలాగో తీసుకోవాలనుకుంటే అందులో తీసుకోవచ్చు, మీకు తక్కువ రేట్లో ఉంటాయి. లేదు బయట తీసుకోవాలనుకుంటే బయట తీసుకోవచ్చు, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకైతే చాలా బెటర్ అండి, కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది, అలాగే మంచి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. చాలా కేరింగ్గా చూసుకుంటారు వాళ్ళు 9 మంత్స్ వరకు కూడా. ప్రతి పేషెంట్ని కూడా ఓపికతోటి వాళ్ళు టైం తీసుకొని మరీ మాట్లాడతారు. డెలివరీస్ కూడా అవుతాయి. డెలివరీస్ ఇంతకుముందు ఫ్రీ ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న ప్రైవేట్ రేట్ల కంటే వాళ్ళు తక్కువ రేట్లోనే మీకు ఇప్పుడు చేస్తున్నారన్నమాట. సో ఎవరైనా సీసెక్షన్ కానీ నార్మల్ డెలివరీ చేయించుకోవాలనుకుంటే ఈ హాస్పిటల్లో అంత హైజీనిక్గా చేస్తారు. బాగుంది, నేను రియల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీ అన్నమాట. ఈ 3rd ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడనే చూపించుకుంటున్నా. ఇంతకుముందు 2 ప్రెగ్నెన్సీస్ కూడా నేను ఈ హాస్పిటల్లోనే చూపించుకున్నాను. అంత ఫ్రీగానే ట్రీట్మెంట్ అన్నమాట. అంతకుముందు అన్నీ ఫ్రీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మీకు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్కి మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫ్రీగా చూపించుకోవచ్చు. మెడిసిన్ మాత్రం మీరు కొనాల్సింది ఉంటుంది, అది కూడా బయట రేట్ కంటే తక్కువనే ఉంటుంది. ఏదో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి మీరు ఈ హాస్పిటల్లో తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే నేను నా రియల్ ఎక్స్పీరియన్సే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. మీ పిల్లలకు కానీ ఏమన్నా ఫీవర్ వచ్చినా కూడా జలుబు వచ్చినా కూడా బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు చూసింది ఎంత అయితే వాళ్ళు ఇచ్చే లిస్ట్ ఏమో ఎంత ఉంటుంది మెడిసిన్ లిస్ట్, అది తగ్గడం కూడా 2 వారాలు ఇలా పడుతుండొచ్చు.
కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, పిల్లలకు చాలా బాగా చూస్తారు, ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా బాగా చూస్తారు, ఆన్ టైంలో డెలివరీ చేయడము అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్, నీట్నెస్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. సో మీరు బయట హాస్పిటల్ బయట ఇట్లా అందులో గార్డెన్లో కూర్చునేలాగా కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఈ హాస్పిటల్లో టెస్ట్ కూడా ఉంటాయి, మెడికల్ టెస్ట్లు అన్నీ ఉంటాయి, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, థైరాయిడ్ ఇలాంటి అన్నీ ప్రొఫైల్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా ఇందులో చేయించుకోవచ్చు. స్కానింగ్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దగ్గరలోనే కాబట్టి వెళ్ళండి, మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైతే హైదరాబాదు కానీ హైదరాబాద్ సరౌండింగ్లో కానీ ఉంటే ఇలాంటి మంచి ట్రీట్మెంట్ కావాలి. డబ్బులు అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా చూస్తారండి. నేను ప్రెగ్నెన్సీలో 3 ప్రెగ్నెన్సీలో నాకైనా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇంకో మా పిల్లలు, పుట్టిన పిల్లలు నాకు 2 బాబులు, వాళ్ళకి ఏం ఫీవర్ వచ్చినా ఏమన్నా జలుబు వచ్చినా ఏం వచ్చినా కూడా ఈ హాస్పిటల్కే తీసుకెళ్తాను, చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఖర్చు అని కాదు, ట్రీట్మెంట్ అనేది అంత బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బెటర్, బయట చాలా ఖర్చు అవుతుంది, ఇందులో అయితే మీకు ఎక్కువ ఖర్చు లేకుండా మంచిగా ట్రీట్మెంట్ అనేది అందుతుంది. డాక్టర్స్ కూడా చాలా మంచిగా సజెషన్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో ఇస్తారు. సో మీకు ప్రతిదీ కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఈ హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మాత్రము అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా, మీరు డైరెక్ట్ వెళ్ళి చూపించుకోవచ్చండి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్ వీడియో బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయిందనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దాదాపు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.